మహాదేవుడు మన రక్షకుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామున మీకు నా వందనాలండి ఈరోజు మరొక విషయాన్ని మీ ముందు తెలియజేయాలనే ఉద్దేశంతో మరి మీ ముందుకు వచ్చి ఉన్నానండి బైబిల్లోకి వెళ్దాం బైబిల్లోకి వెళ్ళే ముందు మీకు ఒక మాట చెప్తానండి ఈరోజు చాలామంది అబ్బాయికి మ్యారేజ్ చేసిన తర్వాత కోడలు వచ్చు సందర్భాన్ని బట్టి కోడలు వచ్చు వేళ విశేషాన్ని బట్టి అన్నీ కలిసి వస్తున్నాయి అనుకోండి ఈరోజు మాకు ఇలా జరగటానికి కారణం ఏంటంటే మా కోడలు రావటం వలన నా కుమారుని జీవితము మా జీవితము ఎంతగానో మా ఎదుగుదలకు మేము వరదిల్లడానికి కారణమైందని ఒక భర్త ఒక అత్త ఒక మామ కోడల గురించి మాట్లాడుతారు అలాగే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం వచ్చిందనుకో ఇదిగో పలానా నాకు ఇంతమంది బిడ్డలండి అందులో ఒక కుమారుడు పుట్టిన తర్వాత నాకు జాబ్ వచ్చిందని చాలామంది చెప్పుకుంటారు ఇలా ఒక ఒక కుటుంబం ఎదగటానికి ఒక మనిషి ఎదగటానికి కారణం ఏంటంటే మరో మనిషి అని మరో మనిషి గురించి మాట్లాడుతున్నారు అలా మాట్లాడడం తప్పని నేను అనట్లేదు కానీ మనందరికీ తెలియనిది దేవుడు బైబిల్లో రాసిపెట్టిన ఒక మంచి సందర్భం ఉందండి అది నేను మీకు వినిపిస్తాను ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచిస్తారని క్రీస్తు పేరట మీకు తెలియజేస్తున్నాను బైబిల్లోకి వెళ్దామండి ఆది కాండము ముప్పయో అధ్యాయము ఆది కాండము ముప్పయో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం మనందరికీ తెలుసు యాకోబు గారు మామైన గారు యాకోబు మామైన గారి గురించి మనందరికీ తెలుసు ఈ యాకోబు లాభాను దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భాన్ని దేవుడు ఇక్కడ రాసిపెట్టాడు ఆదికాండము ముప్పై అధ్యాయము ఇరవై ఏడవ వచనం అందుకు లాభాను అతనితో అనగా యాకోబుతో నీ కటాక్షము నా మీద నున్నయడల నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశ్రవదించనని శకునము చూసి తెలుసుకుంటేనని చెప్పాను ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది లాభాన్ని ఏమంటున్నాడంటే ఇదిగో నేను ఆశీర్వదింపబడడానికి కారణం నా ఎదుగుదలకు నేను వర్దిల్లడానికి ఒక పేదరికంలో ఉన్నాను ఒక ధనవంతుడిగా మారాను ఒక చిన్ని స్థాయిలో ఉన్న నేను ఒక పెద్ద బిజినెస్ ఒక వ్యాపారవేత్తగా ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాను దీనికి కారణము ఎవరు అని అంటే నీవే అని లాభాను యాకోబు గురించి మాట్లాడుతున్నాడు నిజంగా అండి లాభాను ఆశీర్వదింపబడడానికి కారణం యాకోబా యాకోబు ద్వారా దేవుడు ఇదంతా జరిగిస్తున్నాడా అని అంటే మరి అందరూ కూడా ఏమనుకుంటారంటే నా ఎదుగుదలకు నా భార్య కారణము నా ఎదుగుదలకు నా పిల్లల కారణము అని మరి ఇలా అందరూ మాట్లాడుకుంటారు కానీ దేవుడు బైబిల్లో ఏం చెబుతున్నాడంటే ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది నేను ఆశ్రవదింపబడడానికి లాభానైనా నీ మామనైనా నేను ఆశీర్వదింపబడడానికి ఇదిగో యాకోబు నువ్వే కారణం అని అంటున్నాడు ఇంకా మనకు తెలియని ఒక గొప్ప మాట ఏంటంటే అక్కడ మాట్లాడుతున్నాడు అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుమని లాబాను గారు యాకోబుతో చెప్తున్నారు ఎందుకు నా మాట వినని యాకోబు గారి లాభానుతో చెబుతున్నాడంటే నిన్ను బట్టి నేను ఆశీర్వదింపబడ్డాను అంటున్నాడు ఇక్కడ మనకు తెలియలేని గొప్ప సంగతి ఏంటంటే నీ ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడయ్యా ఈ సంగతి నేను శకును ద్వారా తెలుసుకున్నానని చెబుతున్నాడు అనమాట చాలామంది శకునాలను నమ్ముతారనమాట మనందరికీ తెలుసు ఏంటి ఈరోజు కూడా శాస్త్ర ప్రపంచం అభివృద్ధి చెందింది ప్రాచీన యోగంలో ఉన్న మనం నవీన యోగంలోకి వచ్చినా కూడా ఏంటి ఇలాంటి వాటిని అన్నింటినీ నమ్ముతున్నారు నిజంగా అండి ఒక మనిషి రాకతో మరో మనిషి అభివృద్ధి చెందుతున్నాడంటే ఇది నిజమండి అబద్ధం కాదు నూటుకు నూరు శాతం నిజం అయితే మనుషులు గుర్తించలేనిది మనుషులు తెలుసుకోలేని మరొక మాట ఏంటంటే దేవుడట ఒక మనిషి ద్వారా మరో మనిషిని ఆశీర్వదిస్తున్నాడు అదిగా అక్కడ అదే రాయబడ్డది అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్నాయాడలా నా మాట వినము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశ్రవదించను అంటున్నాడు దేవుడు అటండి యాకోబు ద్వారా లాభాను ఆశీర్వదించాడు భార్యల కోసము యాకోబు గారు లాభాన దగ్గర కొలువు చేశాడు మనందరికీ తెలుసు ఎందుకంటే తన అన్నయ్య యాసవ్ గారు యాకోబు గారిని చంపబోతున్నారు సంభవతోన సందర్భంలో తన తల్లి ఆమె ఏం చెబుతుందంటే ఇదిగో ఫలానా చోటుకు వెళ్ళిపో అక్కడ నా వాళ్ళు ఉంటారు అని తల్లి ఒక మంచి సలహా యాకోబు గారికి ఇస్తే తల్లి మాట వింటాడు నిజంగా లోకానికి తెలియని ఒక గొప్ప సందర్భం ఏంటంటే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మాటలు వినని పిల్లలను మనం ఎక్కువ చూస్తుంటాం కానండి యాకోబు గారు తల్లి మాట విన్నాడండి యాకోబు గారు అంత స్థాయిలో ఎదగటానికి ఇది కూడా ఒక కారణము తల్లిదండ్రులను నిజంగా అండి తల్లిదండ్రులు మాట విన్న పిల్లలు భవిష్యత్తు చాలా బాగుంటుంది మరో మాట జ్ఞాపకం చేసుకుందామండి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చినము నుంచి నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ప్రియమైన వారలారా ఆదికాండము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చినము నుంచి ఐదో వచనం వరకు మీకు అర్థం అవడానికి ఇదంతా చదువుతున్నాను కానీ మనకి సందర్భాన్ని బట్టి ఐదో వచనం ఒకటి సరిపోతుందని బంట ఏసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు యుస్వేపునట ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు పరు యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిపరం ఒక ఐగుప్తియుడు అంటున్నాడు పోతిఫర్ ఒక ఐగుప్తియుడు ఆయన ఐగుప్తియుడట అతడు పోతిఫర్ అట అతడికి అతనిని తీసుకొని వచ్చిన ఇస్మాయిలీ యొక్క అతను కొనేను అంటే ఈ ఐగుప్తి దేశానికి ఏసేపు గారిని ఎవరు తీసుకొచ్చారంటే ఇస్మాయలీ తీసుకొచ్చారట ఈ తీసుకొచ్చిన ఇస్మాయలీల దగ్గర ఐగుప్తియుడైన పోతిఫర్ అనే ఒక ఆయన కొన్నాడట ఏంటి రెండవ వచ్చును యహోవా యోసేపునకు తోడై దేవుడట యాకోబు కుమారుడైన యేసేపుకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచు అంటున్నాడు అంటే ఒక మనిషి వర్ధిల్లడానికి కారణం మనిషి దేవుడు అంటే దేవుడే కానీ మనిషి కాడని బైబిల్లో రాయబడింది ఈరోజు మనిషి వర్ధిల్లడానికి కారణం ఎవరంటే మనిషి ఆశీర్వాదింపబడడానికి కారణం ఎవరంటే మనుషుల పేర్లే చెబుతున్నారు మీరు మనుషుల పేర్లు చెప్పటం వల్ల అది నేనేదో తప్పుపడుతున్నానని మీరు అనుకోవద్దు ఎందుకంటే మన ఎదుగుదలకు మన ఆశీర్వాదానికి మనం వర్ధిల్లడానికి కారణం ఎవరు అని అంటే దేవుడే మనుషుల ద్వారా ఇదంతా చేస్తున్నాడని నేను చెప్పబోతున్నాను దేవుణ్ణి తీసి మనుషులను మీరు పెడుతున్నందుకు అటు దేవుడు దేవుడు వాక్యము ఈ వాక్యాన్ని చెబుతున్న నేను బాధపడి నీ ఎదుగుదలకు నువ్వు వర్ధిల్లడానికి నీ ఆశీర్వాదానికి కారణము మనుషు ద్వారా దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటి యహోవా ఏసేపు నాకు తోడయ్యను గనుక అతడు వర్ధిల్లుతూ తన యజమానుడు ఐగుప్తిని ఎంట ఉండెను యహోవా అతనికి తోడయి ఉండెనను అతడు చేసిన చేసినదంత అతని చేతిలో యహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు ఐగుప్తియుడైన పోతి పరకు ఒకటి అర్థమైంది ఈ ఏసేపుని ఇస్మాయిలీ దగ్గర కొన్నాను కదా ఈ ఏసేపుకి దేవుడు తోడున్నాడు అందుకే ఏసేపు వర్దిల్లుతున్నాడు ఏసేపు వర్దిల్లడానికి కారణం ఎవరంటే దేవుడు అన్న సంగతి ఎవరికి తెలిసింది ఐగుప్తియుడైన పోతి పరకు తెలిసింది మరి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మనకు తెలిసిందా మన ఎదుగుదలకు కారణము దేవుడు అన్న సంగతి నీకు అర్థమైందా ఐగుప్తిడన పోతి పరక తెలిసిపోయింది ఏసేపుకు దేవుడు తోడుండడం వల్లే ఏసేపు వరదిల్లుతున్నాడని మీకు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తానండి ఆదికాండంలోకి ఒకసారి వెళ్దాం ఆదికాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం మనం చూసుకున్నాం కదా ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం వెళ్ళి మరలా వెనక్కి ఇదే అధ్యాయంలోకి వచ్చేద్దాం ఏంటి ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాము ఏంటి ఇరవై ఆదికాండము ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు కలిపి ఉంటాయండి అంతటా అతడి నేను అబ్రాము దాసుడను ఏహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడయ్యను అంటున్నాడు అంటే దేవుడు ఆశీర్వదించటం వల్ల నా యజమానుడైన అబ్రాహ్ము గొప్పవాడయ్యాడు అబ్రాముకు ఆ స్థితి ఆ స్థాయి ఆ గొప్ప స్థానం ఎలాగొచ్చిందంటే దేవుడు ద్వారా వచ్చిందట దేవుడే చేశాడట అంటే నీవు వర్దిల్లడానికి నువ్వు ఆశీర్వద ఆశీర్వాదములతో నిండిపోవడానికి కారణం దేవుడని మరో మాట ఏం జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు ముప్పై తొమ్మిదో వచనంలోకి వెళ్ళిపోదాం ముప్పై తొమ్మిదో వచనంలో ఏముంది ముప్పై తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం ఒకసారి చదువుకుందాం నాలుగు నుండి ఏసేపు మీద అతని కటాక్షం కలిగిన గనుక అతని యొక్క పరిచారి పరిచర్య చేయువాడను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించాడట ఈ పోతిపారు తనకు కలిగిన ఎంతయో అతని చేతికి అప్పగించను ఎందుకంటే దేవుడు ఈయనకు తోడై ఉన్నాడు మరి ఈయన చేసినదంతా సఫలం చేస్తున్నాడు అన్న సంగతి ఐగుప్తుడికి అర్థమైపోయింది కాబట్టి పెట్టుకుంటే ఎలాంటి వాడిని పెట్టుకోవాలనే ఆలోచన ఏసేపు పట్ల ఐగుప్తుడైన పోతి ఫరకు వచ్చింది దేవుడు తోడున్నవాడు దేవుడు తోడున్నవాడు నాతో ఉంటే నా నేను బాగుంటాను నా కుటుంబం బాగుంటుంది అన్న సంగతి ఐగుప్తుడైన పోతి ఫరకు అర్థమైంది మరి ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాకపోతే మీ జీవితం ఉన్నతంగా ఎదగాలంటే దేవుడికి దేవుని తోడున్న వాళ్ళ పట్ల మీరు మంచిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ఐదో వచ్చినాం అతడు తన ఇంటి మీదను తనకు తల్లి కలిగిన దాని అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని ఏహోవా ఏసేపు నిమిత్తం ఆ ఐగుప్తి ఇంటిని ఆశీర్వదించెను ఏహో ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుడట ఐగుప్తుడైన పోర్తిపరని ఏసేపు ద్వారా ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి తెలిసింది అంటే దేవుని ఆశీర్వాదము మనం ఆశీర్వదింపడానికి మనం ఆశీర్వదింపబడడానికి కారణం దేవుడా మనిషి అంటే మనిషి కాడు దేవుడేనని ఆ దేవుడు మనిషి ద్వారా ఇదంతా చేస్తున్నాడన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి చివరిగా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను రెండో రాజులు రెండో రాసులు ఐదో అధ్యాయము రెండో రాసులు ఐదో అధ్యాయము ఒకటో వచ్చినమ్ము మనందరికీ తెలుసు సిరియా సైన్యాధిపతి అయిన నైమాను ఏంటి సిరియా దేశానికి సైన్యాధిపతి అండి నైమాను గారు ఈ సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన నైమానట రెండో రాజులు ఐదో అధ్యాయం ఒకటో వచ్చునో చదువుకుందాం సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానోను ఒకడుండెను అతని చేత ఎహోవయ్యే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ వాడాయను అతడు మహాపరక్రమశాలి అన్నాడు అంటే సిరియా సైన్యాధిపతి అయిన నయమాను మహాపరక్రమశాలి కాబట్టి సిరియా దేశానికి జయమొత్తందనుకున్నారా పొరపాటు ప్రియమైన వారులారా సిరియా దేశానికి జయము రావటానికి వారు విజయముతో గెలుపొంది రావటానికి కారణము సిరియా సైన్యాధిపతి అయిన మహాపరక్రమశాలి అయిన నయమాను కారణం కాదు దేవుడు కారణం అని బైబిల్లో రాయబడింది నీ విజయము వెనక నీ విజయము వెనక నీవు గెలుపొందడం వెనక నీ ఇంటిలో ఆశీర్వాదం రావటం వెనక కారణం ఎవరంటే దేవుడు దేవుడే మనుషుల ద్వారా ఇదంతా చేస్తుంటే అలా చేస్తున్న దేవుడిని ప్రపంచం పక్కన పెట్టేసింది ప్రియమైన వారిలారా ఆ దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలియజేయాలని ఆ దేవుడే మనుషుల ద్వారా సంఘాలను కుటుంబాలను దేశాలను గెలుపొందిస్తున్నాడని విజయాన్ని దయచేస్తున్నాడు అన్న సంగతి మరవకండి దేవుడు ద్వారా ఇదంతా జరుగుతుంది దేవుడే మనుషుల ద్వారా ఇదంతా జరిగిస్తున్నాడు అలాంటి దేవుడు దృష్టిలో గొప్పగా బ్రతకండి ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ క్రీస్తున్నామా వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి అందరికీ వందనాలు